48 అవర్స్ పోతే కానీ ఇంకొంత మనకు క్లియర్ గా రాదు. నా రిక్వెస్ట్ ఏంటంటే మేము చెప్పడం కంటే కూడా హాస్పిటల్ అప్డేట్స్ మేము కరెక్ట్గా సైంటిఫిక్గా వస్తుంది. యాజ్ అ ఫ్యామిలీ మెంబర్ జస్ట్ చెప్తుంది ఏంటంటే స్టేబుల్గా ఉన్నారు, క్రిటికల్గా ఉన్నారు కానీ స్టేబుల్గా ఉన్నారు, మెడికేషన్ పెరగలేదు, అలాగే ఉంది, కొంత బ్రీదింగ్ తీసుకుంటున్నారు. కాబట్టి రేపు ఇంకా బాగుంటుందని మేము నమ్ముతున్నాం. ప్లీజ్ వెయిట్ ఫర్ ది హాస్పిటల్ అప్డేట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన ఎప్పుడు కూడా రియల్ లైఫ్లో రెండు కూడా డేరింగ్ డాషింగ్. ఆయన ఎదుర్కొన్నటువంటి పోరాటాలు, ఆయన చేసినటువంటి ఇండస్ట్రీలో ఒక రెవల్యూషన్స్ ఎవరు చేయలేదు, మళ్ళీ చేయకపోరు. కాబట్టి ఆయన రియల్ లైఫ్లో కూడా అంతే స్ట్రాంగ్గా ఉన్నాడు, ఇప్పుడు కూడా అంతే స్ట్రాంగ్గా ఉన్నాడు. నిన్నటి వరకు కూడా అసలు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేవు ఆయనకి. ఈజ్ అ వెరీ హెల్దీ పర్సన్. కాకపోతే ఏజ్ ఇవన్నీ కొంత న్యాచురల్గా కొంతమందికి రావచ్చు, అందరికీ రావచ్చింది ఓ టైంలో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బట్ హీఈస్ ఫైటింగ్, ఈజ్ అ ఫైటర్. కాబట్టి ఎప్పుడు కూడా ఆయన హాస్పిటల్లో వచ్చినా కూడా ఆయనే వాక్ చేస్తాడు, వీల్ చైర్ కూడా ఎక్కడో. కాబట్టి ఖచ్చితంగా దీంట్లో నుంచి బయటకు వస్తారనే నమ్మకం అభిమానులందరూ పెట్టుకోండి. కోట్లాది మంది ఉన్నారు, అందరు ఫ్యామిలీ మెంబర్స్. ఆ అభిమానం నమ్మకం పెట్టుకోండి. దేవుడు అందరికి ప్రే చేయండి, బాబాకి ప్రే చేయండి, ఆల్ గాడ్స్ ప్రే చేయండి. ఐ థింక్ హీ విల్ కమ్అట్ తప్పకుండా. ఒక 48 అవర్స్ లెట్ అస్ వెయిట్. అందుకంటే థ్యాంక్ యూ. రైట్ మనం చూస్తున్నాం సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యం నిలకడగా ఉన్నా క్రిటికల్గా ఉంది. శ్వాస తీసుకుంటున్నారు, క్రిటికల్గా ఉన్నా కూడా కొంచెం శ్వాస తీసుకుంటున్నారు. కృష్ణ కోలుకుంటారని నమ్మకం ఉందని చెప్పి కొద్దిసేపటి క్రితం నరేష్ మాట్లాడుతూ చెప్పారు. ఏదైతే మెడికేషన్ జరుగుతుందో ఆ మెడికేషన్ మార్నింగ్ నుంచి ఏదైతే జరుగుతుందో అదే కంటిన్యూ అవుతుంది. మెడికేషన్ అయితే ఏమాత్రం పెరగలేదు, ఆరోగ్యం మాత్రం నిలకడగా ఉంది. క్రిటికల్గా ఉన్నా కూడా శ్వాస తీసుకుంటున్నారు. సో ఆయన ఏ రకంగా అయితే హాస్పిటల్కి వచ్చారో మళ్ళీ అలాగే నడిచి బయటకు వెళ్ళే పరిస్థితులు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు ఆయన. దేవుణ్ణి ప్రార్థించాల్సిన అవసరం ఉంది ఈ టైంలో. తప్పకుండా ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆశిస్తున్నామని చెప్పి నరేష్ కూడా మాట్లాడారు. కానీ 48 గంటలు గడవాలని డాక్టర్లు చెప్తున్నారు. సో ఆ డాక్టర్లు చెప్పిన దాన్ని బట్టే మనం కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి నరేష్ చెప్పిన సందర్భాన్ని మనం చూసాం. మా కరస్పాండెంట్ సతీష్ దగ్గరికి వెళ్దాం, మరింత సమాచారం అందిస్తారు. సతీష్ చెప్పండి. ఇప్పుడే నరేష్ మాట్లాడారు. నరేష్ మాట్లాడుతూ కృష్ణ ఆరోగ్య పరిస్థితి గురించి కూడా చెప్పారు. అంటే 48 అవర్స్ గడిస్తే ఖచ్చితంగా ఆయన కోలుకుంటారు, ఆరోగ్యంగా మనకు ముందుకొస్తారు. ఈ 48 అవర్స్ ఒక కీలకం అని చెప్పేసి చెప్పారు. అంతేకాకుండా ఆయన చాలా స్ట్రాంగ్, రియల్ లైఫ్లో ఆయన చాలా స్ట్రాంగ్ పర్సన్. అట్లాగే ఇప్పుడు కూడా అంతే స్ట్రాంగ్గా ఆయన ఉన్నారు, ఐసీలో అంతే స్ట్రాంగ్ తోటి ఉన్నారు. కనుక ఒక 48 అవర్స్ గడిస్తే ఖచ్చితంగా ఒక మంచి ఇది జరుగుద్ది. రేపు డాక్టర్స్ కూడా దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ సంబంధించిన వివరాలు కూడా వాళ్ళ త్రూనే చెప్తే బాగుంటుంది. మేమైతే పూర్తి ఆశాభావంతో ఉన్నాము. ఎందుకంటే కోట్లాది మంది అభిమానులు కూడా ఆయన గురించి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా 48 తర్వాత ఖచ్చితంగా ఆయన మన ముందుకు వస్తారని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. నరేష్ రైట్, థ్యాంక్ యూ సతీష్. ఈ విధంగా చెప్పడం తోటి అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు.